చెప్పుకోవటమే తప్ప, మన అమ్మాయి అని చెప్పుకోవటమే తప్ప. కమలా హారిస్ వచ్చినా, రిషి సునాక్ వచ్చినా, అక్కడ ఉన్నటువంటి ఆ దేశాల యొక్క కార్పొరేట్ లేదా రాజకీయ ప్రయోజనాలకే వాళ్ళ ప్రతినిధులు తప్ప, మన మూలాలు లేదా మన మూలాలు ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నారు అనేటువంటి కారణంతో ఆ విధంగా కనుక అయ్యేట్లయితే అనేక మంది వివాహాలు చేసుకోవచ్చు, లేకపోతే ఆ సంబంధాలతోటి రాజ్యాలు నడవు. కానీ అదొక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ కూడా అదేం పెద్ద పనిచేయదు. మరి అదే రిషి సునాక్ పెద్ద ఎత్తున భారతీయాలుడు అని చెప్పేసి అన్నారు. మరి ఆ చరిత్రలో అత్యంత తక్కువ సీట్లు తెచ్చుకున్నటువంటి అది టోరీ పార్టీ, అదే రిషి సునాక్ హయాంలో. మరి అంత ఘోరంగా పార్టీని ఓడించారు, కానీ ఎక్కడ ఇండియా మీడియాలో దానికి ఆయనే కారకుడని గాని లేదా ఆయన విధానాలే కారకుడని గాని ఎక్కడ అంటే, మనం చెప్పుకోవడానికి తేలుకుట్టిన దొంగల్లాగా ఒక రకంగా ఇండియన్ మీడియా కూడా దాని గురించి పెద్దగా ఎక్కడ చర్చ పెట్టలేదు. టోరీ పార్టీ చరిత్రలో అత్యంత తక్కువ సీట్లు వచ్చింది మొదటిసారి ఇది. అదే ఆయన సారీ కూడా చెప్పుకున్నట్టు, దాని వైఫల్యానికి తానే కారణం అని కూడా చెప్పుకున్నట్టున్నాను. ఓన్ చేసుకుని చెప్పుకోవచ్చు వేరు, కానీ మరి నేననేది అతను ఏం చెప్పుకున్నాడని కాదు, అతను సారీ చెప్పుకున్నటువంటి దాన్ని కూడా పెద్దగా ఇక్కడ ఇండియన్ మీడియా పెద్దగా ఫోకస్ చేయలేదుగా. అందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే రేటింగ్స్ పెంచుకోవడానికి చీప్ టాక్టిక్స్ ఇక్కడ ఉన్నటువంటి మీడియా వ్యవహరిస్తుంది. కమలా హారిస్ విషయంలో కూడా అదే చెప్తా ఉంది. గతంలో ఆమె ఉపాధ్యక్షురాలు అయినప్పుడు అదే చేశారు కదా, భారతీయ మూలాలు ఉన్న మహిళ అని. కానీ మనమేమో ఒకవైపేమో మంది పితృస్వామిక సమాజం అంటే తండ్రి వైపు నుంచి వారసత్వం వస్తుంది, ఆ విధంగా చూసుకున్నప్పుడు మరి ఆమె కూడా తండ్రి వైపు నుంచి వారసత్వం వచ్చినప్పుడు ఆఫ్రికన్, ఇండియన్ ఎట్లా అవుతుంది? ద్వంద్వ ప్రమాణాలు అనేటువంటివి మనం చూస్తున్నాం. అదే మీరు రాసిన ఒక వ్యాసంలో ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఈ అమెరికన్ సమాజం రెండుగా విడిపోయింది అని చెప్పారు. అంటే ఏంటి ఆ మీరు చేసిన విశ్లేషణకు బేసిస్ ఏంటి, ఆ రెండు విధాలుగా విడిపోవటం ఏంటి? రెండు బేసిస్ అంటే మితవాద ధోరణులు లేదా ఫాసిస్ట్ ధోరణులు అనేటువంటివి గతంతో పోలిస్తే అమెరికాలో ఇప్పుడు ఫోకస్ ఎక్కువగా ఫోకస్ అవుతాం. ట్రంప్ కారణంగా, ట్రంప్ పార్లమెంట్ మీద దాడి చేయించడం అనేటువంటిది అమెరికా చరిత్రలో అనూహ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే అటువంటి పని ఎవరు చేశారు, తమ సొంత పార్లమెంట్ మీద దాడి చేయించినటువంటి తగలబెట్టినటువంటి చరిత్ర హిట్లర్. వాళ్ళ పార్లమెంట్ ను వాళ్లే తగలబెట్టుకొని కమ్యూనిస్టుల మీద నెపం వేశారు అప్పుడు. ఇది వేరే వాళ్ళ మీద నెపం వేయకపోయినా గానీ పార్లమెంట్ మీద దాడి చేయడం అనేటువంటిది ఫాసిస్ట్ టెండెన్సీ. చాలా తీవ్రమైన నేరం కదండి ఇది, చాలా తీవ్రమైనటువంటి నేరం. ఆ కేసుల్లో ఇప్పుడు శిక్షకు కూడా పడేటువంటి అవకాశాలు ట్రంప్ కు ఉన్నాయి. ఒకవేళ అది కూడా ఏం చెప్తున్నారు, ట్రంప్ కనుక గెలిచేట్లయితే అవన్నీ కూడా పోతాయంటున్నారు. కొంతమందికి శిక్షలు పట్టాయి, ట్రంప్ మీద కేసులు నడుస్తున్నాయి. మరి అటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లిబరల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు పోలరైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రాన్స్ ఉదాహరణ, ఫ్రాన్సే కాదు మిగతా ఐరోపా దేశాల్లో రేపు జర్మనీలో కానీ లేదా ఇంకొకటి ఇంకో దేశంలో కానీ అటువంటి పరిణామాలు జరిగితే అగేనెస్ట్ ఫ్యాసిజం కమ్యూనిస్టులు కానీ లేదా ఇతరులు కానీ అందరూ కూడా ఐక్యమయ్యేటువంటి ధోరణి అక్కడ కనిపిస్తూ ఉంది. అదే ధోరణి, అదే పరిణామం ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. రెండోది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల ఎజెండాతో కూడా ఉన్నారు కనుక ఆ పోలరైజేషన్ అంటే ప్రో పీపుల్ యాంటీ పీపుల్, ప్రో ఫాసిస్ట్ యాంటీ ఫాసిస్ట్, ఈ విధమైనటువంటి పోలరైజేషన్ ని జరిగే అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు సౌదీ అరేబియాతో డాలర్లలో చమురు కొనుగోళ్ళకి డాలర్లలోనే చెల్లించాలనే ఒప్పందం 50 ఏళ్ళు పూర్తయింది, దాంతో ఇప్పుడు డీ డాలరైజేషన్ స్టార్ట్ అయింది. అంటే ఒకటేమో ఇందాక మీరు చెప్పారు, ఇప్పుడు చైనా మొత్తం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇరాన్కి సౌదీ అరేబియాకి ఇద్దరికి మధ్య దౌత్యం వాళ్ళిద్దరిని చోట కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేసే స్థాయికి వచ్చింది. అట్లాగే ఇప్పుడు పాలస్తీనాలో ఉన్న హమాస్ని ఇంకో దీన్ని కూడా వాళ్ళు రాజీ కుదిర్చి అక్కడ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఇంకో పక్కన ఈ డీ డాలరైజేషన్ అంటే ఎవరి కాళ్ళు, అంటే ఇప్పుడు వరకు అమెరికాకు ఉన్న బలం ఏంటంటే ఆ డాలరు, నిజానికి వాళ్ళు అది డిఫాల్ట్ కూడా అయ్యారు కదా, అప్పుడు గతంలోనే డిఫాల్ట్ అయినా సరే వాళ్ళు బలవంతాన డాలర్ని ప్రపంచం మీద రుద్ది వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు.
ఇప్పుడు అది బలహీనమైంది. ఇది మిలిటరీ శక్తిగానేమో చైనా వచ్చింది, ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ 5 టెక్నాలజీస్లోనే చైనా లీడర్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు అమెరికా భవిష్యత్తు ఏమైంది అంటారు? ఎన్నికలు ఇవన్నీ అట్లా వస్తాయి అంటే ప్రపంచ పోలీస్ అని మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాము, ఇంకా ప్రపంచ పోలీసు పాత్ర పరిసమాప్తం అని అంటారు అంటారు అమెరికాది. ఇప్పటికీ ప్రపంచ పోలీసుగానే అమెరికా కొనసాగుతూ ఉంది, రాబోయే సంవత్సరాల్లో కూడా అదే పాత్రని అది కొనసాగిస్తుంది. ఎందుకు అంటే చైనాని లేకపోతే అమెరికాని వ్యతిరేకించేటువంటి శక్తుల్ని వ్యతిరేకించేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి దేశాలు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ అమెరికాని బలపరుస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఐరోపా సమాఖ్య ఉన్నది. అసలు ఐరోపా సమాఖ్య అనేటువంటిది ఎందుకు వచ్చింది? ఐరోపా ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటిది అమెరికా వాళ్ళు దాన్ని పునరుద్ధరించేటువంటి పేరుతోటి ఆర్థికంగా కూడా మొత్తం ఐరోపాని తన గుప్పెట్లోకి పెట్టుకున్నప్పుడు ఇది ఎప్పటికైనా ప్రమాదం. అందుకని మనం ఐక్యంగా ఉండి అమెరికా పెత్తనాన్ని మనం వ్యతిరేకించాలంటే ఐక్యంగా ఉండాలన్నది ఐరోపా యూనియన్ యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యం. కానీ సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అందుకని మిత్ర వైరుధ్యం అనేటువంటిది ఐరోపా యూనియన్ ఐరోపా దేశాల మధ్య అమెరికా మధ్య మిత్ర వైరుధ్యం ఉన్నది. కానీ ఆ మిత్ర వైరుధ్యం అనేటువంటిది ఇప్పుడు ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇతర రష్యాతో ఉన్నటువంటి శత్రు వైరుధ్యమే ప్రధానంగా ముందుకు వస్తాం. అందుకని రష్యాని కనుక వాళ్ళ భయం ఏంటంటే రష్యా కనుక ఈ ఉక్రెయిన్ విషయంలో అది సక్సెస్ అయితే రేపు మిగతా దేశాల మీదకి వస్తే వస్తుందా రాదా అనేటువంటిది అది వేరే అంశం. వస్తే ఏమిటనేటువంటి భయాన్ని కలిగించడంలో అమెరికా సక్సెస్ అయింది. అందుకని నాటో కూటమిని కొనసాగించడం, దాంతో మొత్తం ఆ బంధం అనేటువంటిది ఇంకా కొనసాగిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైము చైనా నుంచి ఐరోపా సమాజం కానీ లేకపోతే అమెరికా ధనిక దేశాలు ఊహించడం ఏంటంటే చైనా నుంచి ఈ విధమైనటువంటి సవాలు వస్తుందని చెప్పేసి సోవియట్ యూనియన్ కూలిపోయిన సమయంలో ఇలాంటి అంచనాలు లేవు వాళ్ళ దగ్గర. అంటే 3 దశాబ్దాల క్రితం చైనా ఇవాళ ఉన్నంత బలంగా ఆ రోజు లేదు. అప్పుడే ఒక 10 సంవత్సరాలు సంస్కరణలతో ఒక ముందడుగు వేస్తున్నారు తప్ప ఇంత బలమైనటువంటి ఆర్థిక శక్తిగా లేదా మిలిటరీ శక్తిగా లేదా సాంకేతిక రంగంలో ఈ విధమైనటువంటి విజయాలు సాధిస్తుంది అనేటువంటిది అమెరికా కానీ లేదా ఐరోపా సమాజానికి కానీ లేదు. అందుకని ఇప్పుడు చైనాని ఎదుర్కోవాలంటే మరి ఐరోపా సమాజానికి కూడా అమెరికా అవసరం, అదే అమెరికాకి ఐరోపా సమాజం కూడా అవసరం. అందుకని ఇట్లాంటి కొత్త పరిస్థితులు కొత్త సవాళ్ళు ఎదురైనటువంటి నేపథ్యంలో మరి కొంతకాలం ఐరోపా ధనిక దేశాలు అమెరికా ఇవన్నీ కూడా ఒకే పడవలో సెయిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని ఆధిపత్యం ఇంకొంతకాలం కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు డీడాలరైజేషన్ అంటే డాలర్ ప్రమేయంతో లేకుండా ఇప్పుడు ఉదాహరణకి ఉక్రెయిన్ యుద్ధం పేరుతోటి కొన్ని డాలర్ లావాదేవీల్ని నిషేధించింది అమెరికా. అందుకని ప్రత్యామ్నాయంగా రూబుల్స్ లో లేకపోతే ఇవాన్స్ లో అనివార్యంగా మరి చేసుకోవాల్సి వచ్చింది కదా. అందుకని ఆ విధంగా కనుక అమెరికా దిగేదాకా కనుక లాగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఆ డాలర్ అనేటువంటిది కూడా నానాటికి బలహీనమైపోయేటువంటి అవకాశం ఉంది. దాని స్థానంలో మిగిలినటువంటి కరెన్సీలు ముందుకొచ్చి ఏ విధమైనటువంటి రూపం తీసుకుంటాయనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ డాలర్ యొక్క ఆధిపత్యం అనేటువంటిది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే అది ఇప్పుడు జరుగుతుందా అంటే వెంటనే జరిగే అవకాశాలు అయితే లేవు. అదే మనం చర్చ ముగించే ముందు ఇప్పుడు అమెరికా ఎన్నికలకు సంబంధించి ఫైనల్ గా ఒక సమాప్ చేస్తూ మీ కంక్లూడింగ్ స్టేట్మెంట్ చెప్పండి. అమెరికా ఎన్నికలకు సంబంధించి కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారయ్యే నాటికి మరికొంతగా ఆమెకు బలం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఆమెకు మద్దతు ఇచ్చేటువంటి కార్పొరేట్ శక్తులు కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చుతున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాగానే పెద్ద ఎత్తున నిధులు వరద ఆమెకి అనుకూలంగా పారింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా పారేటువంటి అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు సంకుల సమరం సాగేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకనే ట్రంప్ కూడా పెద్ద ఎత్తున డబ్బుని రంగంలోకి తీసుకొచ్చి భారతదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాగైతే డబ్బు అనేటువంటిది ప్రభావితం చేస్తూ ఉందో ఈసారి అమెరికా ఎన్నికల్లో గతంలోనే డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది,
ఇంకా అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం అనేటువంటిది అమెరికా ఎన్నికల్లో సాగుతూ ఉంది. అందుకని ఫలితం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం